తర్వాత మీకేమైనా అసంతృప్తి ఏమైనా ఉందన్నా? ఏమైనా కొంచెం అన్సాటిస్ఫాక్షన్ ఏమైనా ఉందా? ఇంకా ఏం సాధించలేకపోయాను, ఇంకా ఏదైనా అనుకోవటం లేదా ఏమన్నా అన్నా? ఏమి లేదండి, నేను ఇప్పుడు నాకు ఈ పేరు వచ్చింది చాలు. అంటే ఆస్కాంతులు ఇప్పుడు ఇంకో 100,000 రూపాయలు ఉందనుకోండి, ఇంకో 100,000 ఉంటే బాగుండు. ఓకే, ఇంకో 100,000 4 లక్షలు ఉందనుకో, ఇంకొక 50,000 ఉంటే బాగుండు. ఆస్కాంతు లేదండి, నాకు ఎంత పేరు నేను ఎప్పుడు నేను ఊహించలేదు, నాకు వస్తుంది అనుకోలేదండి, కానీ వచ్చింది చాలు. నేను ఏం చేయాలన్నా లేదు, ఏమైనా అవకాశాలు ఉంటే చేసుకుంటానండి, అవకాశాలు లేకపోతే మన్నెళ్ళి ఆ పొలాల్లో పనులు చేసుకుంటాను. నిజంగా మీ గుండె ధైర్యానికి కానీ మీ నిజాయితీ కానీ నిజంగా ఒక హ్యాట్స్ ఆఫ్ అన్న. తర్వాత ఇప్పుడు మనం కామెడీలోకి వచ్చేద్దామన్నా. ఇప్పటిదాకా మీకోసం అయిపోయింది కదా, మిమ్మల్ని ఇంకా నవ్విచ్చేస్తామన్నమాట శుభ్రంగా. అన్న మీకు ఎప్పుడైనా సరే ఈ జూనియర్ బ్రహ్మానందం, ద గ్రేట్ బ్రహ్మానందం, ఇతనితో ఎదుగుండా కూర్చొని మాట్లాడి ఇలాగ మనతో ఇంటర్ చేయించుకున్న అవకాశం వస్తుందని చెప్పానని ఎప్పుడన్నా మీ పిడకలు అనుకున్నారన్న? పిడకల్లో ఊహించలేదు, అనుకోలేదు అస్సలు కొంచెం కూడా. అస్సలు సూపరాన నిజంగా మీరు అన్నా. ఇప్పుడు మొట్టమొదటి క్వశ్చన్ అనమాట, ఇవి గుర్తుకొస్తున్నాయని రౌండ్ అనమాట, గుర్తుకొస్తున్నాయి అని రౌండ్. మీరు చిన్నపిల్ల చేసాం మిమ్మల్ని, చిన్నప్పుడు మీరు ఎట్లా ఉండేవారన్న? చాలా చిరాకుగా ఉండేవాడి అండి. ఓపెన్గా చెప్తున్నా, నాకు స్టైల్గా ఉండాలి, లేకపోతే స్టైల్ చేయాలి, చదువుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి. అంటే నేను చదువుకోలేదు కదా, నాకు తెలియదు. అదే నేను ఈ టిక్ టాక్ శాతం మొదలెట్టాక నన్ను జనాలు చూసి మా దుర్గారావు గారు ఎంత బాగున్నారేటండి, ఆ రిబ్బన్లు కట్టుకుంటాంలోనే ఆ స్టైల్ అంత బాగున్నారేంటి, ఓహో అంటే స్టైల్ కంటే ఇలా ఉండాలని నేర్చుకున్నాను తప్ప నాకు తెలియదు అండి. కానీ ఇంకోటి ఏంటంటే ఎనర్జీ అన్న, నిజంగా అమ్మ బాబోయ్ రెడ్ బుల్ తాగితే ఎనర్జీ వస్తుంది అంటారు. మీరు ఎప్పుడు రెడ్ బుల్ బాటిలే మీరు నిజంగా ఏంటి, ఎప్పుడు ఆ రెడ్ బుల్ బాటిల్ లాగా అలాగే ఉంటారన్నమాట శుభ్రంగా. మీరు ఎప్పుడు ఎనర్జీ తగ్గదు అసలు, ఆ ముఖం వచ్చిందామని కానీ ఆ ఒంట్లో ఉండే ఆ సత్తువు కానీ ఆ ఎనర్జీ లెవెల్ కానీ బాబా బాబా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి నిజంగా మేము కూడా. తర్వాత చిన్నప్పటి నుంచి అన్నా మీరు సూపర్ ఫాస్ట్గా ఉండేవారా, మన భీమవరం ప్యాసింజర్లాగా ఉండేవారా? ప్యాసింజర్లాగా ఉండేవాడి, భీమవరం ప్యాసింజరే, సూపర్ ఫాస్ట్ కాదు, కాదు చుక్కు 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 అనమాట. అంటే ఈ టిక్ టాక్ వచ్చాకే కొంచెం ఇలాగేదో కనపడుతున్నాను కానండి, నాకు చాలా సిగ్గండి. నేను మూమెంట్లు కూడా మా ఇంట్లో తలుపులు వేసుకుని, అబ్బా తలుపులు వేసుకుని చేసుకుని ఎవరైనా చూస్తారే బయట ఎంత పేరు వచ్చింది, ఎంత పాపులర్ అయిందని ఆ జనం చెప్తాను కానీ నాకు తెలియదు అండి. నిజంగా నేను బయటకు వెళ్ళి మా మిసెస్ అనే బండి మీద వెళ్తుంటే దుర్గారావు గారు ఫోటో, దేనికండి ఫోటో అని అడిగి, నాకు తెలియదు అండి, నిజంగా రియల్గా ప్రామిస్ గా చెప్తాను నాకు తెలియదు. అంటే నేను చదువుకు నాలెడ్జ్ తెలియదు అండి, ఫోటో దేనికండి అండి, అయ్యో మీరు నిన్న పాటకు ఎరగదీసేశారని డాన్స్, నేనైతే మీరు చూస్తాను మీకు వెళ్ళకొస్తుందండి నా తెల్ల పాట అనుకోండి. అంటే అమాయకత్వం అంటే అంటే అలా ఉండివ్వండి, అంతే ఇలాగండి, మీరు ఇలా చేస్తే ఇలా వస్తుందండి, మీరు పోస్ట్ పెడితే ఇలా వెళ్తుందండి అని చెప్పాక, ఓహో అంటే ఇలా పెడితే ఇలా వైరల్ అవుద్దా అని అప్పటి నుంచి తెలుసుకున్నాను. కానీ అంతకుముందు నాకేం తెలియదు. తర్వాత ఇంకా రెచ్చిపోయిన దుర్గరావని అసలు ఏమైనా పట్టుకోలేం కదా, ఆకాశంలో తారజలు చుమ్మని వెళ్ళిపోయినట్లాగా. వీరు ఇప్పుడు కృష్ణగారు ఫ్యాన్స్ ఉంటారండి, దుర్గారావు గారు మీరు సాంగ్ చేయండి, అగ్నిపర్వతంలో కృష్ణగారు 32 డ్రెస్సులు మార్చారు, మీరు కూడా చేయండి అంటే, నేను 30 సెకండ్లో 16 డ్రెస్సులు మార్చాను చూడండి కావాలండి మా వీడియో చూసాను. తర్వాత రామారావు గారు పాట చేశానండి, నాగేశ్వరరావు గారు పాట, ఎవరు పాట చేయమంటే వాళ్ళ పాటనే చేసివ్వండి, కొంతమంది చేయాలంటే మీరు చెప్తే మేము చేతమేటి అంటారంట, నేను అలాగ అనలేదండి, ఎవరు చెప్పినా చేసివ్వండి. తమ్ముడు తమ్ముడు సినిమా రియల్ గా పరిగెత్తండి, నిజంగా అది స్లో మోషన్ స్పీడ్ మోషన్ పరిగెడతారు, కానీ నేను రియల్ గా 40 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుంటే వెనకాల మా అబ్బాయి బండి మీద కూర్చున్నాడండి, నేను దానికి తగ్గకుండా పరిగెత్తాను. 10 టేకులు తీసుకున్నానండి, ఒకసారి అయితే పడిపోయాను, కానీ దానికి వచ్చిన పేరు అంతా ఇంత కదా, చాలా పేరు. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు పెద్దవారు ఫోన్ చేసి దుర్గారావు ఆ పరిగెత్తి వీడియో చాలా ఇష్టమై మాకు పడ్డ కష్టం ఇంత కాదన్న, కష్టం తగ్గ ప్రతి ఈరోజు మీకు వచ్చిందండి, చాలా హ్యాపీ అన్న, చాలా సంతోషం. కష్టపడ్డ వాళ్ళకి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది అన్నదే ఇదే ఉదాహరణ అండి. నేను కష్టపడ్డాను అంటే నాకు ఈ పేరు వస్తుంది, నేను సినిమాలు చేయాలి, టీవీ షోలు చేయాలి అని లేదండి, అసలు ఏదో నా ఆనందం కోసం చేసుకున్నాను అంతే. అది దేవుడు మనకు ఏదో ఉంటే మాట్లాడుతుంటే రాత మనకు తప్పలేదు వచ్చాం, ఇలా జనాలకు నచ్చేలాగానే చేస్తున్నాను. అలాగని మా మిసెస్ కూడా వలగరగా నేను ఈ వీడియో కూడా చేయలేదండి, ఇలా రవితేజ గారు నాకు అందుకే ఛాన్స్ ఇచ్చారండి. క్రాక్ లో దుర్గారావు నీకు ఛాన్స్ ఇస్తా కారణం అంటే ఈ రోజుల్లో ఈ ఎక్స్పోజింగ్ ఇచ్చే రోజుల్లో మీరు చాలా సాంప్రదాయంగా చేశారు, నేను టిక్ టాక్ చూస్తాను, మీకు ఒక ఛాన్స్ ఇవ్వాలని ఇచ్చాను, నీ స్టెప్ నేను ఏతనని నీకు చార్ చేశారండి. ఆయన ఎక్కడున్న 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కృతజ్ఞతలు సార్, టిక్ టాక్ దుర్గారావుని ప్రోత్సహించినందుకు. నువ్వు
ఫస్ట్ సినిమా నిదే దొరకారావు అంటే గర్వంగా చెప్తున్నాను. క్రాక్ అండి అది రవి తేజ గారు చేశానండి, ఆయన కాంపిటీషన్ అని చెప్తున్నాను. చాలు నా జీవితం. ఫ్రేమ్ కూడా మీద స్టార్ట్ అవుతుంది అది. అవునండి, స్టెప్ వేస్తామంటే ఫ్రేమ్ మీద స్టార్ట్ అవుతుంది అనమాట. ఎవరికి వస్తాను అదృష్టం మీద స్టార్ట్ అయ్యి మీ మీద స్టార్ట్ అయ్యి ఆయన దగ్గరికి వెళ్తారు. అవునండి అవునండి, నిజంగా చాలా థ్యాంక్స్ అన్న. తర్వాత అన్న చిన్నప్పటి నుంచి మీరు ముద్దబ్బయ్య 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 అంటే చెప్పిన మాట వినేసి చేసుకెళ్ళిపోవటం. ముద్దబ్బయ్య అంటే ఆ ఏం చెప్పు ఏంటి ఆ టైప్ అనమాట. ముద్దబ్బయ్య ముద్దబ్బయ్య అంటే తల్లిదండ్రుల మాట లేదండి, తల్లిదండ్రుల మాట వెనక నేను చదువుకోలేదు. మా నాన్నగారు మేమగారు చాలా మంచివారు, మా నాన్నగారు కాలం చేశారండి. మా నాన్నగారు తిట్టేవారు, ఒరే బడికి వెళ్ళరా పాలకు వచ్చి మా అమ్మ స్నానం చేపించి వెళ్ళారంటే నేను అక్కడ దాకా వెళ్ళి పాలక పాడేసేసి అలాగే పారిపోయాడు. కానీ ఇవాళ ఏదన్నా నాకు డైలాగ్స్ చెప్పని కాగితం ఎత్తుంటే అది ఏం చెప్పాలో తెలియని పరిస్థితి అండి. మొత్తం లేదండి, కానీ ఎవరు అలా చేయొద్దు. నేను చదువుకోక పాడైపోయాను. ప్రతి ఒక్కరూ చదువుకోండి. చదువుకుంటే యాక్టింగ్ అన్నది 3 నెలలు నేర్చుకోవచ్చు, చదువు అన్నది 3 నెలలకు రాదండి. నాకు ఈ రోజు నేను గోల్డ్ మ్యాన్ సినిమా చేస్తుంటే నాకు డైరెక్టర్ గారు వి సత్యబాబు గారు అండి పేపర్ తెచ్చి ఈ చదువుకునే డైలాగ్ మీరు చెప్పాలంటే సార్ నాకు చదువు రాదు సార్, 100 మందిలో ఉన్నా సిగ్గుపడకండి, ఎందుకంటే నాకు రాదు. నాకు రాందని వచ్చాను ఏం చెప్పనండి, వచ్చు అంటే చెప్పమంటారు డైలాగ్. చెప్పమంటారు సార్ నిన్న కాక మొన్న 100 మంది ఉన్నారండి, దుర్గారావు గారు ఈ డైలాగులు మీరు చదివి అక్కడ కెమెరాకు ముందేళ్ళు చెప్పను సార్ నాకు చదువు రాదండి. చదువు రాదా? చదువు రాకుండా ఇంత స్టార్ వెళ్ళగా నిజంగా చదువు రాదు. మీరు ఎవరితో చెప్పించండి, నేను ఆ డైలాగులు చెప్పాను. చాలా గ్రేట్ అయ్యా అంటే చదువు రాకపోనా చదువు రాదని ఇంతమంది ఒప్పుకున్నారు. చాలా గ్రేట్ దొరకారు అబ్బాయికి దగ్గరుండి చెప్పించండి అని చెప్పించారండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా చదువుకో, నా కోరిక ఏంటంటే అండి నేను చదువుకోలేదు తల్లిదండ్రుల మాట వెనక. ప్రతి ఒక్కరూ మన 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా తల్లిదండ్రుల మాట చదువుకుంటే ఇలా నాలాంటి పరిస్థితి వాళ్ళకి రాకూడదు. అందుకని నేను ఒకటే చెప్తున్నాను, అందరూ చదువుకోలేదు, తల్లిదండ్రుల మాట వినలేదు నేను, కానీ ఈ రోజు నాకు చదువులేదు. ఇంటే ఇంకొంచెం పేపర్ టక్ చదివేసి నేను ఏదో చెప్పుకుంది మీకు ఇంకొంచెం బాగా వచ్చును వినక నాకు చాలా ఇప్పుడు తెలుస్తుందండి చదువు అంటే ఇప్పుడు తెలుస్తుంది. కానీ ప్రతి ఒక్కరు తల్లిదండ్రుల మాట వినండి, చదువుకుంటే మంచి లైఫ్ ఉంటుందండి. యాక్టింగ్ ఎంతండి, ఏ శాఖ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి 3 నెలలు ఆయన దగ్గర కూర్చుంటే డాన్స్ వస్తుంది, చదువు వస్తుందండి. నేను కోరుకునేది అదొకటి, తల్లిదండ్రుల మాట వినాలి, చక్కగా చదువుకోవాలి, యాక్టింగ్ అన్నదే చక్కగా చేసుకోవచ్చు.